బీసీలకు గణాంకాల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. గురజాల విఎంఏఎస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలపై జరుగుతున్న అగ్రవర్ణాల దాడులను సహించబోమని వాటిని తప్పకుండా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుమ్మరి క్రాంతి కుమార్, అక్కినపల్లి బాలయ్య, ముప్పన వెంకటేశ్వర్లు, కొక్కెర కొండలు, అక్కినపల్లి రమేష్, బండి శ్రీనివాసరావు, రవి సుబ్రహ్మణ్యం, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కేశవ శంకరరావు గారు గురుగారు ముఖ్య అతిథిగా ఇచ్చడం జరిగింది. తన వయసు పైభారం పడినప్పటికీ కూడా బీసీల సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో బీసీలు అధికారంలో రావాలని, మరి 140 కులాలు ఎవరైతే ఉన్నారో, ఇంకా గుర్తించని బీసీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తన పక్కకు చేర్చుకొని భవిష్యత్తులో మనం ఉద్యమంగా తీసుకెళ్ళి ఒక ప్రాంతీయ పార్టీని రాష్ట్రంలో పెట్టాలని ఒక సదుద్దేశంతో, మరి రోజు ఏదో ఒక ప్రోగ్రాం ఎక్కడో చోట రోజు పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఈ రేపు 10వ తారీఖున జరగబోయే మాచెల్ల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి ఎన్నిక ఒకటి ముఖ్యము. అదేవిధంగా జ్యోతిరా పూలే కాంస్య విగ్రహాన్ని కూడా ఆ రోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ పల్నాడు ప్రాంతం వాళ్ళే కాకుండా ముఖ్యమైన బీసీ సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ నర్సాపేట పార్లమెంట్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా కోరుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మన సోదరుడు క్రాంతి కుమార్ గారు చెప్పినట్టు పల్నాడులో 60% బీసీలు ఉన్నారనేది ఒక నిజమైన సత్యం. దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభను, 7 నియోజకవర్గ అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత అందరం కూర్చొని ఒక రాష్ట్ర అధ్యక్షుడు, యువజన అధ్యక్షుడు అని, మరి జిల్లా అధ్యక్షుడు వాళ్ళందరితో కూర్చొని ఒక డేట్ ఖరారు చేసుకొని ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోరాటాల పురిటిగడ్డ ఏదైతే ఉందో పల్నాడు, పల్నాడు వేదికగా ఈ రాష్ట్రానికి ఒక సందేశం ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క బీసీ సోదరుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు హమీషా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము కుల గణాంకాలని చేసేట ఆలోచన లేదు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయ్యా, ఈ భారతదేశంలో అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. దేశంలోని అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, కానీ ఓబీసీలకి ఎందుకు లెక్కలేదు? దీంతోపాటు అన్ని కులాలకు కూడా మీరు పరిగణలోకి తీసుకోండి, సంపదని సృష్టిస్తూ ఉన్నారు, అదేవిధంగా అప్పుల్లో వాటా ఇస్తూ ఉన్నారు. మరి కనీసం దేశంలో పరిపాలన మాకు వాటా ఇవ్వకపోవటం కూడా చాలా బాధాకరమైన విషయం. అనేక సందర్భాల్లో కూడా మేము తెలియజేయటం కూడా జరిగింది. వర్గాల్ని మేము అభివృద్ధి చేస్తున్నాం, లేకపోతే బీసీ కులాన్ని మేము ఎంతో గుర్తింపిస్తున్నాం అనేది చెప్పుకుంటా ఉన్నాం. కనీసం కొన్ని పత్రికలు అయితే బీసీ వాదని, బీసీ సమస్యల్ని ఆ పత్రిక ప్రచురింపజేయనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు పత్రికలు ఉన్నాయి. అంటే దేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన పొడుపు వర్గాల జీవితాల స్థితిగతులు కూడా పత్రికల ద్వారా మేము చెప్పినా కూడా వాటిని ఆలకించేటువంటి రాజులు కూడా లేరు. కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా మేము బీసీ, మరి ఆ రోజున వచ్చి మాకు సంఘీభావం చెప్పాలి. వీరందరూ కూడా అఖిలపక్ష సమావేశం వేసుకుని ఓబీసీలకి బీసీలకి కుల గణాంకాలు చేసేటువంటి కార్యక్రమం మీద మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు మాకు ఇవాళ కులగణకాలు చేయాలని చెప్పాలనుకున్నారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ చెప్పాడు, మాయావతి చెప్పింది, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అఖిల పక్షంతో వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవటం కూడా జరిగింది. మాయావతి గారు చెప్పారు, భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు కులగణకాలు చేయాలి అని చెప్పని నొక్కి చెప్పి ఈ విధ రాజకీయ పార్టీలకు కూడా మాకు మద్దతు తెలియజేస్తామంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా మీరు ప్రధానమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు సమాజం మెచ్చుకునేటువంటి పరిస్థితులు లేదు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, ఈ దేశంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు సత్తా ఎత్తు చూపించి తగిన రీతిలో మీకు